ముఖ్యంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం జగనన్న గారి సంక్షేమ పథకాలే ముఖ్యంగా గెలిపించిని అలాగే ఆయనకి వెన్నెముకగా మహిళలు ఉన్నారు ఆ మహిళలకే పెద్దపీట వేసి విజయవాడ గాని విశాఖపట్నం గాని మేయర్ పీటలు దక్కించి అలాగే ముఖ్యంగా విజయవాడ డిప్యూటీ మేయర్లు ఐగడ మహిళలకే కేటాయించడం జరిగింది కాబట్టి మహిళా ప్రజానికం ఎల్లప్పుడూ జగన్ గారికి తోడుంటారని ఆశిస్తూ రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఇదే మహిళా లోకం జగన్ గారిని గెలిపిస్తుందని ఆశిస్తూ టీడీపీ ఎన్ని కుట్రలు పన్నా ఎంతమంది ప్రచారం చేసినా ఇన్ని ప్రచారాలు చేసినా జగన్ గారు ఒక్క మాట ఎక్కడా మాట్లాడలేదు ఆయన ప్రచారం చేయలేదు ఆయన చేసిన అభివృద్ధి ఆయన్ని గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడా ప్రచారం చేయలేదు ఎందుకంటే ఒకటే మాట అన్నారు నా అభివృద్ధే నన్ను గెలిపించిద్దని అలాగే ఈ రోజున ఏ ఎన్నికలైనా ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానీ రేపు జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక కానీ జగన్ గారు ఎక్కడా ఇటువంటి ప్రచారం చేయరు ఎందుకంటే ప్రజలకి ఆయన వదిలేశారు ఆయన సంక్షేమ పథకాలు బాగుంటే ప్రజలే ఆయన్ని గెలిపిస్తాయి ఇదే ఒక్క దీంతో ఒక పాయింట్తో జగన్ గారు ముందుకెళ్తున్నారు కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక కూడా ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆయన గెలిపిస్తారని ఆశిస్తున్నాం అయితే విజయవాడలో చూసుకున్నట్లయితే మొత్తం 64 డివిజన్లలో 49 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ కైవసం చేస్తుంది టీడీపీ 14 డివిజన్లలో విజయం సాధించింది దీన్ని ఎలా చూస్తారు అంత పెద్ద మెజారిటీ వైఎస్ఆర్సీపీకి కట్టబెట్టారంటే జనాలు ఇక్కడ జనాల్లో ఉన్న అభిప్రాయం ఏంటి పార్టీ ఇక్కడ ముఖ్యంగా జనాల్లో ఉన్న అభిప్రాయం ఇది గనక వైఎస్ఆర్ ఘనతే ఎందుకంటే వైఎస్ఆర్ హయాంలోనే విజయవాడని ఎంతో రకంగా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డే కానీ అటు పాలడు వెంకటరావు గారి ఫ్లైఓవరే కానీ ఇదంతా వైఎస్ఆర్ ఘనతే కానీ ముఖ్యంగా ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ 14 కార్పొరేట్ సీట్లు గెలిచాం టీడీపీ గెలుచుకుంది 7 ఈ 7 కూడా వచ్చే కాదు కానీ ఎలా వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించండి 7 ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు 4 బీసీలు ఎస్సీలు కాపులు కమ్మ సామాజిక వర్గం నాయుళ్ళు రెడ్లు అందరికీ సమతూకంగా ఇచ్చారు 21 డివిజన్లో అవినాష్ గారు కానీ వాళ్ళు గెలిచిన 7 తీసుకోండి 7 ఒకే సామాజిక వర్గానికి ఇక్కడ చిన్న దెబ్బ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక డబ్బు మేము డబ్బు ఖర్చు పెట్టల వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారు విచ్చలవిడిగా అంటే డివిజన్కి వచ్చి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి పాపము ఇచ్చిన వాళ్ళందరూ బీసీలు ఎస్సీలు కాబట్టి ఆ 7 డివిజన్లో 5-10 లక్షలు ఖర్చు పెట్టారు అదే ఇక్కడ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఒక్కొక్క డివిజన్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 7లో కూడా 4 కొట్టగలేదని నా ధీమా అంటే ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బు పంచడం అలాగే భయభ్రాంతులకి గురి చేయడము సంక్షేమ పథకాలని ఆపేస్తాము జనాలు కనుక ఓట్లు వేయకపోతే మా పార్టీకి ఓట్లు వేయకపోతే ఇలా జనాలకి భయభ్రాంతులను చేసి అలాగే రిగ్గింగ్ చేయడం వల్లే వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద విజయం వచ్చింది అని ప్రతిపక్షాలు అంటున్నారు విజయం వచ్చిన తర్వాత కూడా తాడిపత్రి మున్సిపల్ చూశారుగా ఎందుకు ఆయన్ని చైర్మన్ కానిస్తారు ఒకవేళ భయభ్రాంతులు చేసుకునే లెక్క అయితే అలా చేయాల చేస్తే ఈ రోజున తాడిపత్రి మున్సిపల్లో జేసీ వాళ్ళు అవుతారా అవరు కదా ఇక్కడ కూడా ప్రధానంగా 7 డివిజన్లో కనుక 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే చెప్పాను కదా ఇక్కడ కొట్టగలిగేవాళ్ళం కానీ అలా చేయాల ప్రతి డివిజన్లో 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టారు ఇదంతా అపోహే జగన్ గారిని గెలిపించింది ఆయన పథకాలు ఆయన సంక్షేమ పథకాలే అయితే నగర పంచాయతీలు అయిపోయాయి తర్వాత జిల్లా పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటుందంటారు అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ బీజేపీ జనసేన అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు పోటీలో నిలబడుతున్నాయి ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటుందండి ఏం లేదండి ఫస్ట్ పంచాయతీలు ఎలా ఉన్నాయో తర్వాత కార్పొరేషన్ జనసేన ఇది ఫలితాలు తేడా ఏమి ఉండదు కానీ ఈసారి జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి జెడ్పీటీసీ ఎంపీటీలు పోటీ చేసినా ఫలితాలు ఇదే రీతిగా ఉంటుంది బాగానే చదువుతున్నాను సంక్షేమ పథకాలు ఎట్లా అమలు అవుతున్నాయి సంక్షేమ పథకాలు కూడా బాగానే చదువుతున్నాయి అంటే ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అని ఎలక్షన్స్ జరిగిపోయాయి అంటే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది దీన్ని ఎలా చూస్తారు అంటే ఎలా గెలిచిందని అనుకుంటున్నారు మా పాలన బాగానే ఉంది కాబట్టి మనకి సంక్షేమ పథకాలు కూడా బాగానే వస్తున్నాయి ఓకే ఇప్పుడు గవర్నమెంట్ సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది అమ్మఒడి అవని వైఎస్ఆర్ లేకపోతే కాపు నేస్తాం అవని ఈ పథకాలన్నీ ఎట్లా ఉంటాయంటారు అంటే వైఎస్ఆర్సీపీ
పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చిపెట్టే సత్తా ఈ పథకాలకి ఉందని మీరు అనుకుంటున్నారా? ఉందండి. అంటే ఇప్పుడు విజయవాడ అంటే ఓకే, ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. తిరుపతి బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఉంది, బీజేపీ, జనసేన, అలాగే టీడీపీ అన్ని పార్టీలు పోటా పోటీలో ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీనే వస్తుంది. అంటే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతారు? ప్రెజెంట్ అదే బాగుందండి. జనాల మీద కూడా జన పథకాల గురించి కానీ లేకపోతే ఏమైనా పనులు బట్టి కూడా అదే బాగుందండి. అయితే ఇప్పుడు బీజేపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి, పొత్తులో ఉన్నాయి రెండు కలిసి. బీజేపీ జన అంటే ఇప్పుడు బీజేపీ క్యాండిడేటే పోటీ చేస్తున్నారు, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నా సరే బీజేపీ క్యాండిడేటే పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీలో కాపుల్లో కొంత సముఖంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు అది గెలవదంట అనుకుంటున్నారా? అది గెలవడం పోటీ పోటీగా ఉంటుందండి. బీజేపీనే రూలింగ్ లో ఉంది, కేంద్రం బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీనే వస్తుందండి. జగన్ బారిన బాగుంది కాబట్టి అదే వస్తుందండి. బీజేపీ అక్కడ కేంద్రంలో రూలింగ్ లో ఉన్నా సరే ఏపీలో వైఎస్ఆర్సీపీనే వస్తుందని అనుకుంటున్నాను. అవునండి. పరిపాలన ఎట్లా ఉంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో? పరిపాలన బాగానే ఉందండి. అయితే కొన్ని కొన్ని విషయాల్లో కూడా కొన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. యాక్చువల్గా అంటే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. యాక్చువల్గా అమ్మఒడి కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానీ ఉంది. అది పర్ఫెక్ట్గా అమలు అయ్యేటట్టుగా అన్నది కావాలన్నది మా ఉద్దేశం. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అది అందుబాటులోకి ఉండాలన్నది దాని నా ఉద్దేశం. విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు జరగాలండి. రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. యాక్చువల్గా మనం బైపాస్ చూసుకుంటే గొల్లపండి నుంచి వచ్చి రావణపాడు వచ్చే బైపాస్ అయితే ఆల్మోస్ట్ గోతులు పడిపోయినాయి, పెద్ద పెద్ద గోతులు. మెయిన్ ఏంటి, దానివల్ల నైట్ వచ్చి ఆ రూట్ తిరిగే వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది, కానీ కొత్తగా ఆ రూట్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ గొయ్యి ఉందో తెలియదు, పడిపోయి గాయాలయ్యే ప్రాబ్లం. రోడ్లు మాత్రం చాలా ఇమీడియట్లీ దాన్ని రిపేర్ చేయాలి. అంటే రీసెంట్గా పేపర్లో ఏంటంటే కొంత అమౌంట్ దానికి రిలీజ్ చేశారన్న విషయం తెలిసింది, నేను చదివాను అనమాట. త్వరితగతిగా ఇన్నర్ రోడ్స్ కానీ అవన్నీ కూడా తీస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అసలు ఇన్ని సీట్లు ఇంత భారీ మెజారిటీ ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఏమై ఉండొచ్చు అంటే అది ప్రజల మీద ఆధారపడిందండి. ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే ఏంటంటే అభిమాన దాని మీద పార్టీ మీద అభిమానం మీద వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏంటి పథకాలు బాగున్నాయి అన్న ఉద్దేశంతో వేసేవాళ్ళు ఉంటారు అన్న ఉద్దేశం మీద జరగచ్చు. సరే, ఇప్పుడు తిరుపతిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా జోరు మీద ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ప్రచారం అవ్వని కొంచెం ఊపు కనిపిస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అందరి చూపు దాని మీదనే ఉంది. ఇప్పుడు అక్కడ ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉంది కదా, ఎవరికి ఎక్కువ అవకాశాలు గెలిచే అవకాశాలు ఎవరికి? ఇప్పుడు ఈ పంచాయతీ మున్సిపాలిటీ చూసిన ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి ఆల్మోస్ట్ ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని నేను ఆశిస్తాను. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉంది కాబట్టి అది దాన్ని జనాలు దానికి పట్టం కడతారని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా కారణం? రూలింగ్లో ఉంటేనే పట్టం కడతారన్నది అవస్థ అండి. వాళ్ళు చేసే పథకాలు కానీ కొంత ఇది కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు గతంలో రూలింగ్ ఉన్న పార్టీ తెలుగుదేశమే కదా లాస్ట్ ఎలక్షన్స్ లో, మరి రూలింగ్లో ఉన్నది యాస్టిజ్గా రాలేదు కదా. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారము వాళ్ళ అనుగుణంగా జరిగిన దాని ప్రకారమే మన ఓటర్ చాలా డెవలప్ అయ్యాడు ఈరోజు. ఇటువరకులే కాదు, మంచి వ్యక్తినన్న ప్రతి వాడిని ఎవరైనా సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని ఉన్నారు. లేదంటే ఈ గవర్నమెంట్ కాదు నెక్స్ట్ గవర్నమెంట్ బాగు చేస్తాన ఉద్దేశంతో ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. దాన్ని బట్టి ప్రజల యొక్క నానుడి ప్రకారం వెళ్తుంది, కానీ రూలింగ్లో ఉంది కాబట్టి వచ్చేస్తుందని కానీ ఇంకోటి కానీ కాదని నా అభిప్రాయం, నా పర్సనల్. సరే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో వైఎస్ షర్మిల గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ ఎంతవరకు నెగ్గుకు వస్తుంది, ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? దాని విషయంలో అయితే నేనేం మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే అది కొత్తగా అంటున్నారు వాళ్ళు, ఏంటంటే నాన్నగారు వాళ్ళ పర్సనల్ దాని మీద వెళ్తున్నారు. అది రాజకీయ పార్టీకి దారితీస్తుందో లేదో కూడా మనం చెప్పడానికి లేదు యాక్చువల్గా. మరి కొంతమంది ఉన్న విశ్లేషణ ప్రకారం ఏంటంటే అక్కడ కూడా కొత్త పార్టీ పెడతారు, అక్కడ కూడా ఇదవుతారని అంటున్నారు. అసలు దానికి ఇంకా స్టార్టింగ్ అంటే అసలు వాళ్ళు అనౌన్స్ చేయలేదు కదా పార్టీ మేము పెడుతున్నాం అనేది అనౌన్స్ చేయలే. నాన్నగారి యొక్క అభిమానుల కోసం కలుస్తాకెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం.
అది ఏమై ఉంటుంది అన్నది ఇక ఫ్యూచర్లో తెలియాలి తెలుస్తుంది అని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఏ పార్టీ మళ్ళీ నెక్కే అవకాశం ఉంటుంది? ఇంకా 3 సంవత్సరాలు అంటే 2వ సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది కనుక ఈ 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ప్రభుత్వ పనితీరు కంపల్సరీ బేరీ చేసుకుంటారు మానవుడు ప్రతి వాడు వేసుకుంటారు. ఈ గవర్నమెంట్ ఇక నెక్స్ట్ మళ్ళీ రావాలనుకుంటుంటే వీళ్ళు చేసిన దాన్ని బట్టే నెక్స్ట్ గవర్నమెంట్ అన్నది ఆధారపడి ఉంటుంది. పథకాలు కానీ ఏమన్నా కానీ బాగున్నాయి అనుకుంటే కంపల్సరీ ఆ ప్రభుత్వానికి పట్టం కడతారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకసారి చూసుకున్నట్లయితే బలమైన నాయకత్వం అవసరం ఇప్పుడు, అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గట్టి నాయకత్వం కావాలి అని ఇప్పుడు అందరూ చూస్తున్నారు. లోకేష్ గారికి పగ్గాలు ఇచ్చినట్లయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు అతని నాయకత్వం? సార్ ఇది ఆ పార్టీ గురించి మనం అంత ఇదిగా మనకి చెప్పగలంత ఇది మనకి లేదు. యాక్చువల్గా అంతర్గతంగా వాళ్ళకి ఏమన్నది వాళ్ళు సెట్ చేసుకోవాలి దాని విషయం. దాన్ని మనం చేయడానికి దాన్ని క్వశ్చన్ చేయడానికి మనకి ఎలాంటి ఇది కూడా లేదు నా ఉద్దేశం అది. ఎందుకంటే అంతర్గా ఉంటే ఉంటే మళ్ళీ సెటెట్ అవ్వచ్చు ఏదన్నా చేయవచ్చు. నేను ఒక పార్టీ ఒక పెద్ద పార్టీ గురించి మనం కామెంట్ చేయడానికి నేను సరిపోను నా ఉద్దేశం. ఎస్ఆర్సిపి గవర్నమెంట్ పరిపాలన గురించి చెప్తారా? చాలా క్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు? ముందుగా నేను ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాలంటే మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవినాష్ గారికి అండి. ఎందుకంటే ఏ విధంగా అంటే నాకు సీట్ ఇవ్వటమే కాకుండా అదొక ప్రెస్టేజ్ విధంగా నాకు సీట్ ఇవ్వటం కూడా అంతే కష్టపడ్డారు. దాన్ని నేను నిలబెట్టుకున్నాను. అదేవిధంగా మళ్ళీ నా మీద నమ్మకంతో ఇంత పెద్ద పెద్ద పదవిని నాకు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా నేను మా యొక్క 21 డివిజన్లే కాకుండా మొత్తం విజయవాడ 64 డివిజన్లో నా డివిజన్గా నేను ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి పనిని నా పని అని చేసుకుంటూ అన్ని 64 డివిజన్లు మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేట్టుగా పనిచేస్తాను ముందుకెళ్తానండి. ఇప్పుడు విజయవాడలో చాలా వరకు చాలా పనులు జరగాల్సి ఉంది. రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ కానీ అలాంటి పనులు చాలా చేయాల్సి ఇంకా పెండింగ్లో కొన్ని ఉన్నాయి. సో దాటి మీద ఎలాంటి కార్యాచరణ చేయాలనుకుంటున్నారు? ముందుగా అండి రానున్న వేసవికాలంలో ముందు వాటర్ ప్రాబ్లం చాలా ముఖ్యమైన సమస్య అండి. దాన్ని నేను మొదటి సమస్యగా తీసుకోదలుచుకున్నాను. నెక్స్ట్ వచ్చి రోడ్డు మరమ్మతులకి మన సీఎం గారు ఆల్రెడీ శాంక్షన్ చేయటం అయింది. దాన్ని కూడా మేము త్వరగా తీసుకుని యాక్షన్ తీసుకుని వాటిని కూడా అమలు పరిస్థితికి ముందొస్తాము. ఇలాంటివి రానున్న ప్రతి సమస్యని మా సమస్య దృష్టికి రాగానే దాన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడతాం కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి నేను రానున్న రోజుల్లో విజయవాడ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేసే విధంగా నా వంతు కృషి నేను చేస్తానండి. అయితే మేడం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వచ్చింది. అంటే విజయవాడ ప్రజానీకం అందరూ వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ అంటే 75 మున్సిపాలిటీస్ అది కాకుండా విజయవాడ కార్పొరేషన్ మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్కి చాలా కీలకం. చాలా అండి 49 సీట్లు మేము వచ్చిందంటే దానికి వైఎస్ఆర్సీపీ జగనన్న సంక్షేమ పథకాలు గురించి మీరు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఆ పథకాలు ప్రజల్లో ఎలా వెళ్ళినాయో. దీనికి ఒకటే ఉదాహరణ అండి కరోనా వచ్చి కష్టకాలంలో జగనన్న ఇచ్చిన పథకాల వల్ల ప్రజలు ఎటువంటి కరోనా వచ్చే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బతికారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే జరిగింది. దాన్ని ప్రజలు వాళ్ళ మనసులో చిరస్థాయిగా ఉంచుకుని మా యొక్క ప్రభుత్వాన్ని ఈ రూపాన మాకు కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళ రుణాన్ని మేము తీర్చుకుంటాం. రానున్న 5 ఏళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటిది ఉన్నా మేము సంక్షేమ పథకాలే కాకోకుండా ప్రతిదీ మా జగన్ గారిది ఒకటే మోటివ్ అండి ప్రజల వద్దకే పాలన. దాన్ని మేము ఇంకా మేము మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక మహిళలకు కూడా జగన్ గారు ఇచ్చిన అవకాశం ఈ 50% రిజర్వేషన్ ఇచ్చి మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినందుకు మేము జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన ఏదైతే నమ్మకంగా మహిళలకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఇలాంటివి చేయగలరు ఆయన ఇచ్చినందుకు మేము నిరూపించి చూపిస్తామండి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే అధికార పార్టీ తమ బలం బలగాన్ని ఉపయోగించి డబ్బు భారీ మొత్తంలో పంచి విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేశారు అది ఇది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. దీనికి ఒకటే ఆన్సర్ అండి చేయలేని వాళ్ళు ఇలాంటివి చేస్తారు. మీకు దానికి ఒకటే ఉదాహరణ మా వార్డు తీసుకుంటే మీరు 15వ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీని విత్డ్రా చేపించారంటే వాళ్ళు ఎంతగా భయపడి ఎంతగా వెనక్కి తగ్గారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వాళ్ళ చేతగానిదనం దానిలోనే తెలిసింది. వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు దాంట్లోనే ఈ ఒక టీడీపీ దాన్ని నామినేషన్ వెనక్కి తీసుకోవడం
ఆయన భయపడ్డారు అంటే ఇదే నిదర్శనం వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఎదుటి వాళ్ళు రుద్దటం అన్నమాట మంచి పనులు చేసే వాళ్ళని చేయనివ్వకుండా ఎన్నో చేస్తున్నారు వాళ్ళ యొక్క పబ్లిసిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్తారేమో కానీ ప్రజల మనసులోకి అయితే జగనన్నే ఉన్నారు ఆ పథకాలే ఉన్నాయి ఇవన్నీ ప్రజలే చేసి చూపించారు మాకు ఓట్లేసి మమ్మల్ని 49 స్థానాలు ఇచ్చారంటే ప్రజల మనసులో మేము ఎంతవరకు ఉన్నామో దీని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అయితే మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాయి నెక్స్ట్ అందరి చూపు ఇప్పుడు జిల్లా పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల మీద ఉంది ఇప్పుడు అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు పార్టీ ప్రధాన పార్టీలు ఉంటాయి వైఎస్ఆర్సిపి బిజెపి జనసేన టీడీపీ అన్ని ప్రధాన పార్టీలు ప్రధానంగా తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఈ మీరు ఇప్పుడే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మనకి పంచాయతీ ఎలక్షన్లే కానీ ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ వైఎస్ఆర్సీపీని ఎంత బాగా ప్రజలు చూపించి వాళ్ళ యొక్క మెజార్టీని చూపించారు ఎంపీటీసీ జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా అవే చూపిస్తారండి ప్రజల్లో మీకు ఒకటే చెప్తున్నాను జగనన్న సంక్షేమ పథకాలు జగనన్న ప్రజల వద్దకే పాలన ఆయన చేసి చూపించారు మీరు 50 ఏళ్ల చరిత్రలో ఏ సీఎం కూడా ఇలా చేయలేదని ప్రజలే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన సీఎం గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు దీని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీడియా సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో ప్రచారాలు ఏదో ఆన్లైన్గా వాళ్ళు ఏదో మీట్ అయ్యి చేసుకుంటున్నారు కానీ చంద్రబాబు జగనన్న మోటు ఒకటేనండి ప్రజల వద్దకే పాలన అది జరుగుతుంది ఇలాంటి సచివాలయ సిబ్బంది ఇలాంటివి పెట్టి ఆయన ఎన్నో పథక వాలంటరీ సిస్టమ్ ఇవన్నీ ప్రజల మనసులో చేరుకైపోయి అవి తప్పకుండా ప్రజలు మా ఓట్లు వేసి మాకు ఈరోజు ఇంత పట్టాన్ని కట్టారంటే దీని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే మొత్తం 64 డివిజన్లకి 49 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది సో 14 టీడీపీకి రావడం జరిగింది ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా తూర్పు నియోజకవర్గంలో గతం వరకు ఈ తూర్పు నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునేవాళ్ళు లాస్ట్ గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇంత జగన్ గారి వేవ్లో కూడా మేము తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీయే గెలిచిందని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కాలర్ ఎగరేశారు కానీ ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల దెబ్బకి ఇక్కడ మన యువనాయకుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని నరేష్ గారి దెబ్బకి తెలుగుదేశం పార్టీకి కొమ్ములు ఇరిగిపోయినాయి ఏంటి వచ్చే ఎలక్షన్స్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పుడు కొమ్ములు ఇరిగిపోయినాయి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి అదే నాయకత్వంలో అదే దేవినేని నరేష్ గారి నాయకత్వంలో అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ వెన్నెము కూడా విరిచేస్తారన్నమాట ప్రజలు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అందుకున్నారు అర్హులైన వాళ్ళందరికీ వెళ్ళినాయి వాళ్ళు విశ్వసనీయతకు ఓటేశారు ఎందుకంటే వాళ్ళ విశ్వాసం చాటుకున్నారు ఓటు ఆ ఓటు రూపంలో వేసి ఇప్పుడు తూర్పు నియోజకవర్గానికి వచ్చి 21 డివిజన్లలో 14 సీట్లు సాధించారు ఆ 14 సీట్లు సాధించారు అది మామూలు విషయం కాదు ఎందుకంటే రామలింగేశ్వర నగర దగ్గర నుంచి ఇటు బస్ స్టాండ్ దాకా 7 డివిజన్లు ఉన్నాయి వరుస పెడితే అది హ్యాట్రిక్ అన్నమాట ఎక్కడ వేరే ఇతర పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా 7 డివిజన్లు ఒకే బెల్ట్ ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అదే ఏరియాలో వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ శాతం బాగా తగ్గింది కానీ దాన్ని ప్రెషర్ ఇష్యూగా తీసుకొని మన అవినాష్ గారు ఆ డివిజన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలని చెప్పి ఆ ఏరియాలో మొత్తం అందరినీ గెలిపించారు అదే కృష్ణలంక ఆ కరకట్ట ప్రాంతం రామలింగేశ్వరానికి సంబంధించి ఒక మహిళని డిప్యూటీ మేయర్గా చేసుకున్నారు సరే అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అధికార పార్టీ తమ బలగం ప్రలోభాలు అలాగే తమ బలగాన్ని యూజ్ చేసి ఏకగ్రీవాలవ్వని లేకపోతే డబ్బులు ఎక్కువగా పంపిణీ చేసి తమ అధికారాన్ని జనాల మీద ప్రయోగించి అలాగే డబ్బులు ఎక్కువగా పంచడం వల్లే ఈ విజయాన్ని అందుకోగలిగారు న్యాయంగా కనుక చూసినట్లయితే మాదే అధికారం వస్తుంది బెజవాడలో అని ప్రతిపక్షాలు అంటున్నాయి ఇప్పుడు ప్రజల మీద అధికారం ఇచ్చింది ప్రజల మీద అధికారం చూపించడం కాదు అధికారాన్ని చూసి ప్రజలు ఓటేయలా పథకాలను చూసి ఓటేశారు ఇవాళ రోజున అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి భరోసా దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్క పథకం వెళ్ళింది కాబట్టి వాళ్ళు పథకాలు చూసి ఓటేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన చూసి ఓటేశారు కానీ బెదిరిస్తే బెదిరిపోరు ప్రజలు బెదిరింపులకు తలగ్గేవాళ్ళు కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఓడిపోయాము ఏదో తప్పుడు ప్రచారం చేయాలి మన పొరవ ఏదో నిలబెట్టుకోవాలి ఇట్లానా చేస్తే మనకి కొద్దిగా ఏమైనా సింపతి వస్తుందనే పిచ్చి భ్రమలో ఉన్నారు అది జరగని పని
వచ్చే ఎన్నికల్లో మనం 23 వచ్చినాయి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కనీసం చంద్రబాబు నాయుడు కూడా గెలిచే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే మన కుప్పం ఎలక్షన్స్లో చూశారు, కుప్పం ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చేకొట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఇప్పటికే ఆల్రెడీ పోటీ చేసిన అభ్యర్థులు కూడా లబోదివ్వమంటా ఏడుస్తున్నారు. అది అయితే ఇప్పుడు బెజవాడలో చూసుకున్నట్లయితే బెజవాడలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు వాలంటీర్ల ద్వారా, అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా సంక్షేమ పథకాలు భారీ మొత్తంలో విజయవాడ ప్రజలకి అందిస్తున్నారు. అయితే డెవలప్మెంట్ అభివృద్ధి పనులకు సంబంధించి ఫ్లైఓవర్లు అవని అలాగే రోడ్లు అవని వీటి గురించి ఏమంటారు? ఇది ఎంత మేరకు వైఎస్ఆర్సీపీ దీనికి ప్రణాళికలు రూపొందించింది? ఇప్పుడు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దృష్టి ఏంటంటే పేదరిక నిర్మూలన, పేదరిక నిర్మూలన. ఈ సంక్షేమ పథకాల వల్ల కనిపించే విధంగా సాక్ష్యం అదే. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి పథకాల రూపంలో అంతంత డబ్బు వెళ్తుంటే తెలియకుండా మీకు బయటికి తెలియకుండా ప్రజల్లో ముందు పేదరిక నిర్మూలన అవుతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా డెవలప్మెంట్ మీద ఆల్రెడీ నిధులు కూడా శాంక్షన్ చేశారు. విజయవాడ నగరాన్ని కూడా మోడల్ నగరంగా తీర్చిదిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. అది ఖచ్చితంగా జరుగుద్ది. ఈరోజు మరి కార్పొరేషన్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం. ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో 151 సీట్లు ఎలా వచ్చినాయో దానికి రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేసి నాయకులు పనిచేసి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళు లబ్ధి పొందేలా చూసి ఈరోజు 90% మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఎక్కడ ప్రచారం చేయాల, నేను ప్రజలకు మంచి చేస్తున్నాను, నేను ఇచ్చే సంక్షేమ పథకాలు, నేను చేసే అభివృద్ధి అయ్యే నాకు శ్రీరామ రక్ష అని ఆయన ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తాను కూర్చున్నారు. కానీ ప్రజల దగ్గరికి వచ్చి నేను ఇచ్చేసాను అది చేశాను అది చేశాను ఇచ్చేసాను చంద్రబాబు గారి లాగా 100 మాటలు చెప్పలేదు. ఈరోజు మరి అదేవిధంగా మన తూర్పు నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గం అనేది టీడీపీకి కంచుకోట 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 అని చెప్పి చాలామంది అన్నారు. కానీ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఎందుకంటే స్వర్గీయ శ్రీ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా మిగిలి తూర్పు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మార్చారో అదేవిధంగా ఇప్పుడు శ్రీ దేవినేని అవినాష్ గారు జగన్ వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈరోజు మన తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మార్చడం జరిగింది. గద్దె గారు చెప్తున్నారు మేము 14లో 7 గెలిచామని. ఈ 14లో 7 గెలిచారు, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్కి రేపు వచ్చే ఎలక్షన్స్కి 7 కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉంది శ్రీ దేవినేని అవినాష్ గారు ఒక యువకుడు, జనాల్లో నిత్యం కలిసిమెలిసి ఒక పేద కాని నుంచి మధ్యతరగతి కాని నుంచి నేనున్నా అంటూ అందరికీ అందుబాటులో ఉంటూ మరి గత సంవత్సరం కరోనా కాలంలో చూసాం ఒక్క నాయకుడు బయటికి రాలా. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా శ్రీ దేవినేని అవినాష్ గారు మాతో పరిగెట్టించి కూరగాయలు పంపిణీ చేసి ఆయన స్వయంగా పాల్గొని శానిటైజేషన్ చేపించి ఎవరికైనా కరోనా సోకిందంటే ఆసుపత్రుల్లో మాట్లాడించి ఆయన చేసిన అసలు సేవలు ఈరోజు జనాలందరూ అభినందిస్తూ ఈ చిన్న వయసులోనే ఇలా చేస్తున్నారంటే రేపు అతనికి ఎమ్మెల్యే అయితే మాకు ఎంత ఉపయోగపడతారో అని చెప్పి జనాలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. ఏ గద్దె రామ్మోహన్ రావు గారు మీ పత్రం ప్రారంభమైంది, ప్రారంభమవడం కదా మీకు రాజకీయాలు అంతమైపోయినట్టే మీరు చేసే చిల్లర రాజకీయాలు ఈరోజు ప్రజలందరూ గమనించారు. అందుకే మిమ్మల్ని 7 సీట్లకు పడుకోబెట్టారు. రేపు రాబోయే కాలంలో ఈ తూర్పు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో శ్రీ దేవినేని అవినాష్ గారు గెలవబోతున్నారని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. పథకాలు వైఎస్ఆర్సీపీని ఇంత మెజారిటీ రావడం కోసము బాగా దోహదపడ్డాయని మీరు అంటున్నారు. అయితే సంక్షేమం అటువైపు ఉంచితే అభివృద్ధి కార్యక్రమాలకి చూసుకున్నట్లయితే బెజవాడలో ఫ్లైఓవర్లు అవని రోడ్లు అవని వీటికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు తూర్పు నియోజకవర్గమే తీసుకుంటే కొన్ని కోట్లతో ఎన్టీఆర్ కాలనీ కాని నుంచి దర్శిపేట కాని నుంచి ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్డు కాని నుంచి అన్ని డివిజన్లో దేవినేని అవినాష్ గారి దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో దగ్గరుండి కార్పొరేటర్ అభ్యర్థులు లేకపోయినా రోడ్లు వేయించడం జరిగింది. మరి అదేవిధంగా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు కట్టినప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టింది, దొర్గుడు ఫ్లైఓవర్ కానీ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ ఈరోజు చూస్తున్నాం మన కళ్ళ ముందే ఫ్లైఓవర్లు వేసిపోయినాయి. ఏది సంవత్సరం అవలో బిగించేసి మరి ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏదో కొంతమంది కుట్రలు చేసి అవి చేసి ఏమి జరగట్లేదని అభివృద్ధి అంటే
చంద్రబాబు నాయుడు డప్పు కొట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా చేస్తారు అభివృద్ధి అనేది. అది జనాలకు తెలుస్తుంది కాబట్టి జనాలు గెలిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను అభివృద్ధి చేసా అని చించుకుంటే 23 సీట్లకు పరుగుతాయారు. ఈరోజు జగన్ గారు 151 సీట్లకి, ఆయన అభివృద్ధి అదే అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయకపోతే ఈరోజు 90% కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మెజార్టీ ఇస్తారు? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలకు అభివృద్ధి తెలుస్తుంది, సంక్షేమం తెలుస్తుంది. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వని పంచాయతీ ఎలక్షన్స్ అవ్వని అధికార పార్టీ వాళ్ళు డబ్బులు బాగా పంచారు, ఆర్థిక అధిక మొత్తంలో డబ్బులు పంచి రిగ్గింగ్ చేసి అలాగే జనాలను భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలన్నీ తీసివేస్తాము అని చెప్పేసి జనాలకి ఇట్లా వార్నింగ్స్ ఇస్తూ ఓట్లు వేయించుకుని గెలిచిన విజయం ఇది. ఇది అసలైన విజయం కాదు అని ప్రతిపక్షం టీడీపీ జనసేన బీజేపీలు అంటున్నాయి. ఇప్పుడు అదే 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఈవీఎంలతో గెలిచారని చెప్పారు. ఈరోజు పేపర్ బ్యాలెట్తో ఎలక్షన్ జరిగింది. ఈ పేపర్ బ్యాలెట్ ఎలక్షన్ జరిగి అది గవర్నమెంట్ అధికారులు అందరూ ఉండి రిగ్గింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు ఓటమిని ఒప్పుకోలేక మసిపూసి మారేడుకాయ చేయడానికి 100 మాటలు చెప్తున్నారు. మరి దాన్ని అసలు ఏ విధంగా అనేది వాళ్ళకే తెలుసు. పేపర్ బ్యాలెట్తో ఎలక్షన్లో కూడా డబ్బు చూపలేక 2019 ఎలక్షన్లో ఈవీఎంలతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు, దాంతో గెలిచారని చెప్పి పుకారు చేసి ఈరోజు పేపర్ బ్యాలెట్ డబ్బు కూడా వాళ్ళకి దెమ్మ తిరిగి మైండ్ పోయి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. సరే, అయితే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి, అలాగే నగర పంచాయతీలు అయిపోయాయి, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశము, జనసేన, బీజేపీ ప్రధాన పార్టీలన్నీ ఈ ఎలక్షన్స్ కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు మాటలతో బతికేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చేతలతో చూపిస్తారు ఏదైనా. అదేవిధంగా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, అభివృద్ధి బాగుంది, మాకు అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నామని చెప్పి ఈరోజు ఏదైతే కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఇచ్చారో తీర్పు, దానికి మించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఈ బై ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ కూరగాయలు అమ్ముకునే అతను చేయడం జరిగింది, ఒక వాలంటీర్ని మున్సిపల్ చేయడం జరిగింది. ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలని రాజకీయంగా ఈరోజు ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మధ్యతరగతి డాక్టర్కి సీట్ ఇచ్చి ఈరోజు తిరుపతిలో భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఈ దేశంలోనే ఎక్కడా ఇంత మంచి పరిపాలన జరగట్లేదు. కాబట్టి జనాలు, తిరుపతి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు మిగతా ప్రతిపక్షాలు కుట్రలన్నీ తిప్పికొట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నాం. సరే, అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అంతా బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణ విషయంలో చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు షర్మిలమ్మ గారు అన్నకి నేనున్నా అని చెప్పి ఒక చెల్లి అంత పట్టుదలతో అంత ఏ విధంగా అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ప్రచారం చేసి ఒక అన్న వదిలిన బాణాన్ని చెప్పి ఎండనక వానక ఎలా తిరిగిందో మనం అందరం చూసాం. అదేవిధంగా తెలంగాణలో కూడా షర్మిలమ్మ గారు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు ఊకోటి రమేష్. నేను 13వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని. అలాగే దేవినేని అవినాష్ అత్యంత ఆప్తులు, ప్లస్ దేవినేని వర్గం మాది ఫస్ట్ నుంచి. ఓకే, నేను వైఎస్ఆర్ పార్టీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇచ్చే పాలన ప్రజలు చాలా హర్షిస్తారు. ఎస్పెషలీ విజయవాడ కాన్స్టిట్యూన్సీలో మీరు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదైతే వాళ్ళు నిందలేసి అమరావతి, 3 రాజధానులు అని అనేక రకాల నిందలేసి కార్పొరేషన్ లిమిట్స్లో ట్యాక్స్లు విపరీతంగా పెరుగుతాయని ప్రచారం చేసి ఎన్ని రకాలుగా చేశారో ప్రజలందరూ చెప్పించి కొట్టారు. ఎస్పెషలీ నా వార్డులో 13వ డివిజన్ తరఫున నేను పోటీ చేసి నేను డిఫీట్ అయ్యాను. ఓకే, నా తరఫున నా మీద ఒక క్యాండిడేట్ గెలిచారు, టీడీపీ క్యాండిడేట్. వీళ్ళు సహజంగా టీడీపీ వాళ్ళంటే
వాళ్ళు దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేసేటప్పుడు ఎలా ఏ రకంగా కనపడకుండా చేయాలనేది వాళ్ళకి అలవాటు. ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పా వాళ్ళు ఎంత ఎలాంటి దొంగలు అంటే, స్టేట్ వైజ్గా బర్నింగ్ పాయింట్ ఉన్న అమరావతిలోనే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్లో అనేక రకాల లావాదేవీలు జరిగినాయి. వాళ్ళు దాన్ని ఎలా మబ్బించి ఏ రకంగా దాన్ని మ్యానిపులేట్ చేయాలో చంద్రబాబు నాయుడికి దిట్ట. ఇలాంటి శిష్యులే ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు. నా మీద పోటీ చేసిన ఒక అభ్యర్థి ఉన్నాడు పాపం, చాలా 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 మంచి ప్రావీణ్యుడు ఆయన. ఏంటంటే దొంగతనం ఎలా చేయాలి, దొంగోట్లు ఎలా ఇప్పించాలి అనేది ఆయనకు బాగా తెలుసు. ఎస్పెషలీ నా వార్డులో 13 డివిజన్లో పార్టీ కన్వీనర్లకు సంబంధించిన కొడుకు దొరికిపోయాడు దొంగతనం దొంగోటేటకి. మరి ఆయన దొంగనకు ఏమనాలండి? నా వార్డులో పార్టీకి సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించిన కన్వీనరు దొంగతనంగా దొంగోటేటకు దొరికాడు. మరి ఆయన దొంగనక లేకపోతే ఇలా పార్టీని దొంగనక ఏమనాలి? ఇలాంటి మ్యానిపులేట్ చేసి అనేక రకాలుగా వాళ్ళు ఏదైనా అక్కడక్కడ గెలవచ్చాం, కానీ సముద్రం మాది ఇట్లాంటి పిల్లకాలలో 1-2 గెలిస్తే పెద్దగా జనం పట్టించుకోరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్లోకం అమరావతి గురించి ఇంటింటికి తిరిగి లేకపోతే ఊరూరు తిరిగి ఏ రకంగా ప్రచారం చేశాడో జనం చాలా బాగా బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు హర్షిస్తున్నారు. ఎంత మంచి పాలన అంటే, ఏ రోజుగో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ ఎలక్షన్ జరుగుతుంది మీరు ఓటేయండి అని ఎవరికి చెప్పలా. కానీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళకు బలపం గట్టి వైజాగ్ తిరిగాడు, ఒంగోలు తిరిగాడు, విశాఖపట్నం తిరిగాడు, విజయవాడ తిరిగాడు, అన్నీ తిరిగాడు. ఎక్కడ తిరిగినా కూడా జనం తగిన బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇంకా బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టీడీపీ పార్టీ అనేది మునిగిపోయే నావా, దాని గురించి పెద్దగా మాడుకున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే పెద్ద దొంగల పార్టీ అది, ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. భవిష్యత్తులో మా ప్రణాళిక ఏంటంటే, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు. ప్రజలకి ఏ రకంగా సంక్షేమం అంటే, ఒక కులం చూడలా, ఒక మతం చూడలా, ఒక భేదం చూడలా, ఒక వర్గం చూడలా, ఒక ప్రాంతం చూడలా. ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయటం కానీ, లేకపోతే ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు మీద డైరెక్ట్గా ఆడవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, అలాగే చేయూత ఇవ్వటం కానీ, అమ్మఒడి ఇవ్వటం కానీ, కాపు నేస్తం ఇవ్వటం కానీ, అనేక రకాల మంచి పథకాలు. ఈ పథకాలు చాలామంది ప్రజలు మర్చిపోరు. ఎస్పెషలీ 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వచ్చే పథకం చూసారా, చాలా మంచి పథకం అండి. అదివరకు 60 ఏళ్ళు దాటిన పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో ఒక మనిషి ఇద్దరు చచ్చిపోతే ఆ ప్లేస్లో ఇంకోళ్ళకి ఇచ్చేవాళ్ళు పెన్షను. ఇలా నాలుగు పొజిషన్ లేదు. రాష్ట్రం ఎన్ని రకాలుగా లోటు బడ్జెట్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ముందుకొచ్చి, నేను ఈ పథకం మీకు ఇస్తున్నాను తీసుకోండి. అసలు చూడండి, రేపొద్దున ఫీజు రియంబర్స్మెంట్ ఏది, పిల్లలకి డిగ్రీ చదివే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ప్రతి సంవత్సరం ఇచ్చే అమ్మఒడి, పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ యూనిఫామ్ వేసుకునే విధానం చూస్తే, స్కూల్కి వెళ్ళి మన ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, ఇలా మన జెడ్పీ హై స్కూల్స్ కానీ ఎన్ని స్కూల్స్కి వెళ్తే చూడముచ్చటగా ఉండేది. ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే, అతను స్కూల్స్కి వెళ్తే పాపం ఒక్కోళ్ళు ఒక రకమైన చినిగిపోయిన బట్టలు వేసుకుని, ఒక రకమైన వాళ్ళు పాపం వాళ్ళు ఎంత దుర్భర జీవితంలో ఉండేవాళ్ళు అంటే, ఇవాళ అలాంటి పొజిషన్ లేదు. కార్పొరేట్ స్కూల్స్ కన్నా ధీటుగా స్కూల్స్ని డెవలప్ చేయండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడుకి ఈ ఆలోచన వచ్చిందా? వాళ్ళకి ఎంత నీచమైన ఆలోచన అంటే, చంద్రబాబు నాయుడుకి మన కింద ఉండి బతకాలళ్ళు, బడుగు బలహీన వర్గాలని తొక్కబడాలి మనం, మనం పైన ఉండాలి వాళ్ళ కింద ఉండాలి అనే ధోరణ చంద్రబాబు నాయుడు గారిది. మేము ఒకటే చెప్తున్నాం, మా డివిజన్లో అవినాష్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని డివిజన్లో ఎవరైతే అభ్యర్థులు ఓడిపోయారు, గెలిచారు, గెలిచిన వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారో, ఓడిపోయిన వాళ్ళు కూడా అదే రకంగా పనిచేస్తారు. అదే రకంగా మాకు మేయర్ ఉన్నారు, మాకు డిప్యూటీ మేయర్స్ ఉన్నారు, మా పైన ముఖ్యమంత్రి సీఎం గారు ఉన్నారు, మాకు లోకల్గా వచ్చేవాడికి అవినాష్ గారు ఉన్నారు. ఎన్ని ఆదేశాల ప్రకారం వాళ్ళు గెలిచినా ఒకటే, గెలవపోయినా ఒకటే, మేము గెలవపోయినా ఒకటే. ఎందుకంటే కొద్దివాడు కోట్లో ఉంటే పేటలో ఉంటే ఒకటే తేడా అంటారు సరే, అలాంటి తత్వం వాళ్ళది టీడీపీ వాళ్ళది. ఎందుకంటే దొంగల పార్టీ, ఎక్స్ప్రెషన్ నా వార్డులో నేను బాగా చూశాను. అలాగే ప్రజలందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఒక సామాజిక వర్గంగా పక్కన ఉన్న డివిజన్స్ డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే ఓట్లు ఏదైతే డివిజన్స్ మా తూర్పు నియోజకవర్గంలో డివైడ్ అయినాయో, అలా ఎక్కడైతే ఒక సామాజిక వర్గం వాళ్ళు గెలిచారో, ఆ సామాజిక వర్గం వాళ్ళకేను కతిమా సామాజిక వర్గాలకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ప్రజలు వినండి, ప్రజలు మీరు తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకి వైట్ కార్డుతో పని ఉండదు, వాళ్ళకి సంక్షేమంతో పని ఉండదు. వాళ్ళు ఒక కరుడు కట్టిన తీవ్రవాదం లాగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి నేను చెప్పే చిన్న విన్నపం ఏంటంటే, చాలామంది వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు కానీ, వాళ్ళ ఇళ్లలో పనిచేయడం కానీ, లేకపోతే వాళ్ళ సంస్థలో పనిచేయడం కానీ, వాళ్ళ అనేక రకాలుగా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు వాళ్ళు చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీరు వాళ్ళ మాటలు వినమాకండి. ఎందుకంటే వాళ్ళు రేషన్ కార్డుతో పని లేదు,
వాళ్ళకి అమ్మఒడితో పని లేదు, వాళ్ళకి చేయూతో పని లేదు. వాళ్ళ ఏకాడికి ఏంటంటే మాకు కావాల్సింది బాబు అనే ఒక ధోరణి ఉంటారు వాళ్ళు. ఇది ఒక సామాజిక వర్గం గురించి చెప్తాను. అందుకనే బడుగు బలహీన వర్గాలు మన సొసైటీలో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మీరు ఏం చెప్తున్నాం అంటే వాళ్ళని ఎదిరించే ధైర్యం మీకు రావాలి. వాళ్ళు ఏకాడికి మిమ్మల్ని మీ మా ఇంట్లో మా దగ్గర పనిచేస్తున్నారు కదా, మీరు అది చేయండి ఇది చేయండి అని ప్రెజర్ చేస్తారు వినమాకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా కులాలు చూడాలి మతాలు చూడాలి, మీరు అర్హులు అయితే చాలు అన్నారు అంతే. మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి లేకపోతే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల మీకు ఏదైనా చిన్న చిన్న రేషన్ కార్డులు అలా పోవటం అయితే జరిగిందేమో కానీ అర్హులు అనే వాళ్ళకి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఉంటుంది. అలాగే అన్ని లబ్ధిదారులు వాళ్ళు పొందుతున్నారు. అలాగే ఇన్ ఫ్యూచర్లో కూడా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కొడుకుగా ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ని ఏళ్తారు. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఆయన ఎంత ఇదిగా భరించి ముందుకు వస్తున్నాడు మీరు గమనించండి. ఆయనకు జరిగిన నష్టం, ఆయనకు జరిగిన ఇబ్బందులు మనలాంటి ఇళ్లలో జరిగితే, మన కుటుంబాలు ఎవరికైనా జరిగితే ఆ ఇళ్లలో బయట రాగలుగుతామా? 16 నెలలు జైల్లో పెట్టి ఆయన హింసించారు. ఇవాళ ఇది జరుగుతుంది. ఏమని ఈ మధ్య కొత్తగా ఆల రామకృష్ణారెడ్డి గారు కేసు వేశారు. మళ్ళీ మనకు తెలిసిన విషయమే, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేయాలో, వ్యవస్థలను ఏ రకంగా వాళ్ళని మేనేజ్ చేస్తారో చంద్రబాబు నాయుడు అనుకో మన అందరం ఎప్పటి నుంచో చూస్తానన్నాం. వాళ్ళని వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. వ్యవస్థలు మేనేజ్ చేసి మేము ఎప్పుడు పైనే ఉండాలి అనే ఒక ధోరణి ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ అధికారం ఉండాలి, కత్తి వాళ్ళందరూ కింద ఉండాలని ఒక ధోరణి ఉంటారు. అలాంటి ధోరణి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు దొడ్డుదారులు ఎత్తుకుంటారు. వాళ్ళకి ఏంటంటే బడుగు బలహీన వర్గాలతోనూ పాపం పేదవాళ్ళతో సంబంధం ఉండదు. వాళ్ళు ఎక్కి ఏకాడికి దోసేసుకుని దాచేసుకుని ఉంటారు కదా, వాటిలోంచి ఎలా బయటపడాలని ఆలోచనే కానీ ఏ రోజు కూడా స్టేట్ డెవలప్మెంట్ గురించి కానీ ఇంకోటి కానీ ఆలోచించే తత్వం వాళ్ళకి కాదు, వాళ్ళకి రాదు. ఇంకేం చెప్పంటారు? ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే 64 డివిజన్లలో 49 వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది, 14 డివిజన్లలో టీడీపీ రావడం జరిగింది. ఇంత పెద్ద భారీ మెజారిటీ అంటే ఇంత పెద్దగా సీట్లు సాధించింది వైఎస్ఆర్సీపీ, దీని వెనకున్న అసలు కారణం ఏంటంటారు? దీని కింద అసలు కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే అందరూ అభ్యర్థులు కానీ లేకపోతే మేము కానీ పార్టీ లీడర్స్ కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే మేము తిరిగాం. జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ప్రకారమే చూసి ప్రజలు ఓటేశారు. ప్రజలకి అమరావతి ఎవరు కావాలండి? నీ దగ్గర ఒక కొన్ని కోట్లు ఉండి దాంట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవాడికి అమరావతి కావాలి. పేద ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలకు అమరావతి లేదని ఒక సెంటు భూమి నువ్వు ఇవనిచ్చావు నువ్వు? నీకు అమరావతిలో రాజధానిలో పేదవాళ్ళకి భూమి ఇస్తానంటే నువ్వు ఇవ్వద్దని నువ్వు కోర్టుకు వేసేవా? ప్రజలు గమనించరా, చాలామంది సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలు కానీ లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో కానీ చాలామందికి అక్కడే అమరావతిలోనే స్థలాలు వచ్చినాయి. అవి కూడా ఇంకా కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవన్నీ రానియకుండా చేశారని ప్రజలు తెలీదా? నువ్వు కరెంటు బిల్లు పెంచుతున్నారని, ఇంకా మన ఏంటి ట్యాక్సులు పెంచుతున్నారని చెప్పి నువ్వు దుష్ప్రచారం చేసేవా? జనం నమ్మారా? చెప్పుచ్చి కొట్టారు, భవిష్యత్తులో ఇంకా కొడతారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ఈ చుట్టుపక్కల ఉన్న మా పరమట డివిజన్లో 7 డివిజన్లు వచ్చినాయి. ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ప్రభావితం చేయటి బట్టి వచ్చి కానీ అవి పిల్ల కాలువలు, అది గెలిచిన ఒకటే ఇది అయిపోయి కిందాక కొద్దివాడు కోటలో ఉన్నట్టే బయటవాడు ఉన్న ఎక్కడున్నా ఒకటే అలాంటి పెద్ద లెక్క ఏం చేయరు. అసలు మీరు దొంగల పార్టీ గురించి పెద్ద లెక్క చేయం అసలు. ఇందాక 2-3 సార్లు చెప్పి వాళ్ళకి దొంగ ఓటేయటం అంటే దొంగతనం చేయటం అంటే చాలా బాగా ఇష్టం వాళ్ళకి, బాగా నేర్పురు దాంట్లో. అటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాడటం కూడా వేస్ట్, ఎక్స్పెషల్ తెలుగుదేశం పార్టీ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు విజయవాడలో చూసుకున్నట్లయితే విజయవాడలో ఇంత పెద్ద భారీ మెజారిటీ రావడానికి సంక్షేమమే ప్రధాన కారణం అని మీరు చెప్పుకొస్తున్నారు. ఎక్స్పెషల్ సంక్షేమం అండి. అయితే ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్లు అవని రోడ్స్ అవని వీటికి ప్రణాళికలు ఎలా రూపొందిస్తున్నారు, ఎప్పుడు కార్యాచరణ ఉంటుంది? సార్, డెవలప్మెంట్ ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితేనే డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే ఏంటి? పేద బడుగు బలహీన వర్గాలు లేని వాళ్ళు, పాపం పేద ముసలి వాళ్ళు, వాళ్ళకు కావాల్సిన సంక్షేమం ఫస్ట్. వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఆ డబ్బులు పెట్టుబడి పెట్టే వచ్చేదాన్ని ఒక 10 అంతస్తులు లేకపోతే 20 అంతస్తులు బిల్డింగ్ కడితే 20 అంతస్తులు బిల్డింగ్లు ఎవరుంటారు? ఒక ఎంప్లాయీస్ో లేకపోతే వాళ్ళకి ఒక నెలకు వచ్చేవాడికి ఒక 60,000-70,000 లక్ష రూపాయలు శాలరీ వచ్చేవాడికి అది ఇస్తే డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే పేద బడుగు బలహీన వర్గాలు డెవలప్ అవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సంక్షేమం అందాలి. ఎన్ని అందకుండా మీరు ఊరిని డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయటం లేకపోతే ఫ్లైఓవర్లు కడతామే కాదు. అంటే ఈ ఫ్లైఓవర్లు ఎన్ని కడతాయి? ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. ప్రజలు డెవలప్ అవ్వాలి, ప్రజలు మంచి సంతోషంగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండి వాళ్ళ పనులు చేసుకుంటూ చాలా స్వేచ్ఛగా చక్కగా ఉండాలి. అలాంటివి వదిలేసి డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే వీళ్ళ ఉద్దేశం డెవలప్మెంట్ అంటే మనోడికి కాంట్రాక్ట్ రావాలి,
మనవాడికి బిల్డింగ్స్ అప్ చెప్పాలి, మనవాడికి కొంచెం కోట్లు సంపాదించుకోవాలి. ఇది ఈ ఆలోచనలో డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఫ్లైఓవర్లు ఆల్రెడీ కడుతున్నారు, ప్రణాళికకి సంబంధించిన స్టేట్ మన ఔటర్ రింగ్స్ ఎలా డెవలప్ చేయాలో ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం దొంగలు ఏం చేశారు, ఒక అమరావతిని పట్టుకొని కట్మ రాష్ట్రాన్ని మొత్తాన్ని గాలి కుదిరేశారు. అది డెవలప్మెంటా? లక్షల కోట్లు తీసుకొచ్చి నీ భూములు ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి నీకు డెవలప్మెంట్ చేసుకుంటే నీవు డెవలప్ అవటా కోసం అది డెవలప్మెంటా? రాష్ట్రం మొత్తం వదిలేసావే, రాష్ట్రం మొత్తం ఎన్ని వర్గాలు ఎన్ని సంక్షేమాలు వదిలేసావే, వదిలేసి గాలికి వదిలేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కాపు సోదరుల్ని అనగదొక్కబడ్డారు నీ ప్రభుత్వంలో. ఇంకా బుద్ధి చెప్తారు, ఏమి కంగారు లేదు, భవిష్యత్తు ఇంకా చాలా బాగుండుద్ది. ప్రస్తుతానికి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచిస్తారు, కానీ నీకులాగా దోసుకుని నలుగురికి మీ వాళ్ళకి పెడదామని ఆలోచన అయితే ఆయనకి రాదు, రాబోదు కూడా. ఎందుకంటే చాలా మంచి హృదయం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అయితే ఇప్పుడు నగర పంచాయతీలు అయిపోయాయి, పంచాయతీలు అయిపోయాయి, తర్వాత వచ్చేవి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ బీజేపీ జనసేన ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉంటున్నాయి. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటారు, అంటే వైఎస్ఆర్సీపీకే మళ్ళీ జనాలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది అంటారా, లేకపోతే ఏమైనా? ఏమండి, చిన్న విషయం, అమరావతికి ఆనుకుని ఎంతో పెద్ద ఉద్యమం చేసిన విజయవాడ సిటీలోనే వైఎస్ఆర్ డంకా మోగిస్తే కత్మా విషయాలు ఎందుకు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఇంకా ఎక్కువ వస్తాయి. ఇక్కడ 80% ఎలా వచ్చినాయో అక్కడ 99% రావచ్చు. జడ్పీటీసీ ఎంపీటీసీలు అన్ని పల్లెటూరులో గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. అన్ని అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు విడివిడిగా వేరే వాళ్ళకి ఓటేసి ప్రజలు ఎందుకు తప్పు చేస్తారు, అలా చేయరు. జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా 100కి 100% వైసీపీ పార్టీ గెలబోతుంది, గెలిచింది. ముందు అవి పెడతాక భయపడుతున్నాడు, ఆయన చూడండి, మీద దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పాపం జడ్పీటీసీ ఎంపీటీసీ సోదరులు ఏదైతే పోయినసారి నామినేషన్ వేసి ఎనామెస్ అయ్యారో వాళ్ళందరూ పాపం చాలా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, అవి కూడా అయిపోతే పనిలో పని అయిపోయేది అని. ఎన్ని అయిపోయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, అప్పుడు మీరు చూడండి ఎంత షాక్ ఇస్తారో టీడీపీ వాళ్ళకి. టీడీపీ అయిపోయిన పార్టీ అండి, ఇక దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. దేవర దొంగలు అంతే, ఆ దొంగల పార్టీ గురించి మనం చెప్పి మాడతాం కూడా వేస్ట్. విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో 64 డివిజన్లలో 49 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయ కీర్తనం ఎగరేసింది, టీడీపీకి 14 డివిజన్లలో విజయం సాధించింది. దీన్ని ఎలా చూస్తున్నారు? 14 డివిజన్లలో కూడా ఒక 5-6 డివిజన్లు మెజార్టీ వచ్చింది, మిగతా డివిజన్లు 100-50 ఓట్లతో గెలిచారు. మొత్తం క్లీన్ స్వీప్ విజయవాడ మొత్తం కూడా 64-64 గెలిచేసినట్టే వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీ తెచ్చారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ అమరావతికి రెఫరెండం అది ఇది అన్నారు, కానీ అసలు అమరావతి అనే విషయం జనాలు తీసుకోవాలి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కానీ మొత్తం విజయవాడనే కాదు రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేశారు. కొన్ని చోట్ల అయితే ఒక్క సీటు కూడా రాలేదు, కొన్ని చోట్ల సింగిల్ డిజిట్, ఒక విజయవాడలోనూ చేపట్లో డబుల్ డిజిట్ వచ్చినట్టుంది, మిగతాంతా కూడా సింగిల్ డిజిటే. అంటే మొన్న లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి అసలు వైఎస్ఆర్సీపీకి పోటీ చేయడానికి కూడా ఎవరు అభ్యర్థులు రారు. ఎందుకు ముందు వెళ్ళి ఖర్చు డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఇంకా ఎందుకు పోటీ చేయడం, ఎందుకు మనం ఓడిపోవడం ఎందుకు అని చెప్పి అంటారు. నెక్స్ట్ మీరు ఎలక్షన్స్ చూడండి, ఎనామినస్గా మొత్తం అసెంబ్లీ ఎన్నికలు మనకు ఉండకపోవచ్చు. 90% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ప్రజలు అభ్యర్థులు కూడా ఎన్నుకుంటారని నా ఉద్దేశం. సరే, అయితే ఇప్పుడు నగర పంచాయతీలు అయిపోయాయి, పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రధానంగా ఆకర్షించే దృష్టి ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్. ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన బీజేపీ అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి, ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది? యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలు పెట్టారు ఫస్ట్, పంచాయతీ ఎన్నికలు అయితే ఏ గోళ ఉన్నదో అనుకున్నాడు. మేము పంచాయతీ ఎన్నికలు పెట్టిన తర్వాత క్లీన్ స్వీప్ అయిపోయింది. సరే, క్లీన్ స్వీప్ అయిన తర్వాత నగరపాలక సంస్థలు ఎన్నికలు పెడితే నగరపాలక సంస్థలు ఏదైనా కొంత ఏదో ఒక సమస్య మీద కొంత టీడీపీకి అనుకూలంగా ఓట్లు వస్తాయా అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఏం చేయండి, మధ్యలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆపేసి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వచ్చాడు. కొంచెం వాళ్ళ పార్టీ బతికిందని చూపిద్దాం ఉద్దేశంతో, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే సామాజిక వర్గం కాదు, ఒకే బంధువులు అంతా కూడా కలిసి చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మీద ఆయన ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ వదిలేసి కార్పొరేషన్కి వచ్చాడు. కార్పొరేషన్లో పంచాయతీలు ఏదంటే చెంబలేదు కాబట్టి దాన్ని వాళ్ళు చెప్పుకున్నా అది కూడా 100% 99% నాకు తెలిసి వైసీపీకి వచ్చి ఉంటాయి కాబట్టి చెంబలేదు కాబట్టి ఎవరికాడు మాది మాది అని చెప్పుకున్నారు. ఇదే చెంబల్ ఉంది, ఈ చెంబల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేటప్పటికి ఏం అర్థం కాక సెలవు పెట్టేసి వెళ్ళిపోయాడు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఆయన పెట్టడు ఇక అర్థమైపోయింది, ఆయన ఏదో చూపిద్దాము చంద్రబాబు నాయుడుకి ఏదో ఉందని చూపిద్దాం డిసైడ్ అయిపోయాడు ఎలక్షన్ కమిషనర్. దాంతో జడ్పీటీసీ ఎంపీటీసీలకి ఇక అసలు ఇండివి నామినేషన్ వేసేవాళ్ళు కూడా ఉండరేమో అనే దేశంతో
మరి చంద్రబాబు నాయుడు సెలవు మీదో లేకపోతే అనవసరంగా అతనే బ్యాడ్ అవడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఈ ఎన్నికలు ఆపేసేసి అతను సెలవు పెట్టేసి వెళ్ళిపోయాడు. బహుశా నాకు తెలిసి ఈ నెలలో అతను రిటైర్డ్ అయిపోతాడు కాబట్టి మళ్ళీ కొత్త ఎలక్షన్ కమిషనర్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే నా పర్సనల్ ఊహ, ఎందుకంటే అతను పెట్టడు చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది. ఇక అసలు క్లీన్ స్వీప్ అనమాట. ఇప్పుడు మనకి ఒక 50 ఉన్నాయి అనుకోండి జడ్పీటీసీలు, 50లో 49-50 ఇక వైఎస్ఆర్సీపీని వచ్చేస్తాయి. ఇక వేరే పార్టీ లేదు అసలు, దాంతో ఇక అనవసరం ఇంకా అనుకున్నాడు, చక్కగా సెలవు పెట్టేశాడు వెళ్ళిపోయాడు. ఇక ఆయన ఇంకా అసలు లేవు, వేరే పార్టీ లేదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా టీడీపీ ఏం విమర్శిస్తుందంటే అధికార పార్టీ వాళ్ళు డబ్బులు ఎక్కువగా పంచారు, వాళ్ళ బలం చూపించారు, జనాల్ని భయభ్రాంతులకు చేసి ఓట్లు వేయించుకున్నారు, అలాగే ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలని మీ ఇంటికి రానివ్వము అని చెప్పేసి జన అధికార పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు చేసి ఈ విజయాన్ని దక్కించుకున్నారు అని ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏంటంటే ప్రజల్ని అమ్ముడుపోయే వాళ్ళని విమర్శిస్తున్నారు. ప్రజల్ని ఇంతకుముందు కూడా అలాగే మాట్లాడారు, దాంతో ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజల్ని ఇక్కడ మీరు డబ్బులకు అమ్ముడిపోయారు, డబ్బులకు అమ్ముడిపోయి ఓటేస్తున్నారు మీరు అని చెప్పి ప్రజలను అవమానపరుస్తున్నారు వాళ్ళు. అంతకుముందు ఎస్సీలుగా పుడతామా అని, అలాగే నాయి బ్రాహ్మణులు కొడతానని చెప్పి అలా అనేక మొన్న వచ్చినప్పుడేమో ఈ అమరావతికి మీకు చిగ్గు లేదని చెప్పి తిట్టి అతనికి ఒక వయసు వచ్చేసిందండి. ఆ వయసు వచ్చిన తర్వాత అతను ఏం మాట్లాడుతున్నారు అర్థం కాక జనాలు ఏదేదో మాట్లాడేస్తున్నాడు, అది అర్థం చేసుకోవట్లేదు. అతను ప్రజల్లో బ్యాడ్గా వెళ్తుందని ఈరోజు కూడా ప్రజల్ని డబ్బు తీసుకుని ఓటేశారంటే ప్రజలు అమ్ముడిపోయారని అర్థం. ప్రజలు ఒకే ఒక్క మాట మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ డెవలప్లో కానీ ఏ కుల మతాలకి పార్టీలకు అతీతంగా డెవలప్ జరుగుతుంది దేశంతో వాళ్ళు వన్ సైడ్ అయిపోయారు. అది అసలు ఎవరు విమర్శించినా సరే ప్రజలు వన్ సైడ్ ఉన్నారండి. అతను ఒకటే అండి, ఇంతకుముందు ఈ జనభూమి కమిటీలో లేకపోతే ఇంకో కమిటీ వాళ్ళో లేకపోతే ఏ పార్టీ వాళ్ళని వచ్చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే దాంట్లో అప్రూవల్ చేయాలి. ఇప్పుడు అసలు ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు యాక్చువల్ కార్పొరేటర్లు ఎన్నిక చేయారు, అలా వాళ్ళకి పని ఏమీ లేదు. అసలు నేను చెప్పాలంటే ఏదన్నా సంక్షే దీనికి డెవలప్మెంట్ కార్యక్రమాలు కౌన్సిల్లో పాస్ చేయడం తప్ప వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చే అధికారం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఆన్లైన్. నీకు ఎలిజిబిలిటీ అయితే, నీకు కులం లేదు మతం లేదు నువ్వు ఏదైనా సరే నీకు ఎలిజిబిలిటీ అయితే నీకు పెన్షన్ వస్తుంది, నీకు ఎటువంటి ఎంఆర్ ఆఫీస్లో పని అయినా నీకు ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీకు ప్రజలు అది కోరుకున్నారు. అంతకుముందు నీకు సంవత్సరాలు పట్టి చూడగానే నీకు ఒక సర్టిఫికేట్ రాదు, ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ రాదు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ రాదు, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, ఏ సర్టిఫికేట్ రాదు. ఇన్ని తిరిగి 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 ఇసిగిపోయి నాయకులు ఇంకా తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి నిజంగా ప్రజలు ఇసిగిపోయారు. ఈరోజు వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయితే కనుక ఒక పక్క ఇంటి పక్కన ఉన్న సచివాలయంకి వెళ్తే చాలు వాళ్ళు, వాళ్ళకి పనిచేస్తారు. అదే సచివాలయం కూడా ఎలా అవసరంలా, ఒక ఫోన్ కాల్ వాలంటీర్ ఫోన్ చేస్తే వాలంటీర్ ఇంటికి వచ్చి తీసుకెళ్తుంది. ప్రజల సంక్షేమం, ప్రజలకు ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళ ఇంటి ముందు కనపడుతుంది. ఇంకా వాళ్ళకి ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళకి అవసరాలు తీర్చే నాయకుడు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కనపడుతుంది. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది. కాబట్టి ప్రజలంతా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు, ఆదరిస్తారు కూడా. నా ఉద్దేశం ఇంకో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, దేవుడు కలచాలగా చూడాలి కానీ. సరే, అయితే ఈ నగర పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి ఇంత మెజారిటీ రావడానికి కారణం సంక్షేమం, గ్రామ వాలంటీర్లు, అలాగే సచివాలయ వ్యవస్థ అని అంటున్నారు. గ్రామ మరి ఇప్పుడు డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి విజయవాడలో? రోడ్లు అవన్నీ, ఫ్లైఓవర్స్ అవన్నీ, డ్రైనేజ్ అవన్నీ, ఈ ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, ఏం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి? నిన్న కాక మొన్న 600 కోట్ల రూపాయలు మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డెవలప్మెంట్కి అని చెప్పేసి కేటాయించడం జరిగింది. అంతకుముందు 14 ఆర్థిక సంఘం నిధులు వచ్చినాయి. ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే ఈ 20 నెలల్లో కూడా మీరు ఒక్కసారి చూడండి, రోడ్లకి వెళ్ళండి. ఇక్కడే మన పక్కనే ఉంటుంది ఎన్టీఆర్ కాలనీ కానీ, పక్కన నాగార్జున నగర్ కాలనీ కానీ, ఎన్ని కూడా అంతకుముందు మామూలుగా ఈ గతుకు రోడ్లు ఉన్నాయి, ఎన్ని కూడా సిమెంట్ రోడ్లు ఉండేసి నిజంగా మీరు జూబ్లీ హిల్సో లేదంటే పెద్ద పెద్ద డబ్బున్న ఏరియాలాగా ఈరోజు కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. ఈ డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా ఇప్పుడు కానీ మొన్న ఒక 10 రోజుల క్రితం అనుకుంటా 400 కోట్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించారు. అన్ని డెవలప్మెంట్లు ఏమండి ఒక్కటండి, అది ఎలిజిబుల్ అయ్యి సాధ్యమయ్యే పని అయితే కనుక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అవ్వన పని అంటూ లేదండి. ఫండ్స్కి అయితే ఎటువంటి కొరత లేదు, పనులు చక్కగా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే నగర పంచాయతీల విషయంలో కూడా, అలాగే మన మున్సిపల్ చైర్మన్ విషయం అక్కడ ఈ ఇంట్లో కూడా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఇవన్నీ జరగాలి. అలాగే ఇంకోటి చంద్రబాబు నాయుడు చెప్తున్న వాళ్ళు చెప్తుంటే ఉద్యోగ అవకాశాలు అన్నారు. చదువుకున్నాడు ఉద్యోగ అవకాశం ఎక్కడైనా వస్తుందండి. గవర్నమెంట్ ఉద్యోగాలు రాని ఇంకో చోట రాని ఇంకో చోట రానివ్వండి, చదువుకునేవాడికి ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వస్తున్నాయి.
ప్రధాన ప్రతిపక్షాలు అలాగే టీడీపీ అవ్వని జనసేన అవ్వని బీజేపీ అవ్వని ప్రధాన ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గురుమూర్తి గారిని కూడా క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు అంటే ఇప్పుడు కూడా తిరుపతిలో కూడా వైఎస్ఆర్సీపీ తన ప్రభంజనం కంటిన్యూ చేస్తుందని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆ డబ్బు ఉన్నాడని చూడండి. అతను సామాన్యుడికైనా చీటిస్తే గొప్పతనం. మొన్న మన విజయవాడలో ఒక ఆమెకి ముస్లిం పెద్ద ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎవరు ఊహించలేదు. అదే చంద్రబాబు నాయుడు దగ్గర అయితే ఆయనకు 10 కోట్లు 5 కోట్లు నారా లోకేష్ గారు డబ్బు ఇచ్చి కానీ అది కొనుక్కోవడానికి అవ్వదు. ఆమె ఊహించలేదు నాకు ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోయింది. అలాగే గురుమూర్తి గారు ఒక సామాన్య డాక్టర్ ఆయన, ఆయన పోటీ చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు ఎవరు ఊహించిన వాళ్ళని. ఈరోజు మన మేయర్ స్వామే ఊహించి ఉండదు నేను మేయర్ అవుతాను, డిప్యూటీ మేయర్ అసలు ఆమె ఇంట్లోకి వచ్చి పిలిచి డిప్యూటీ మేయర్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం. అలాగే ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం. పనబాక లక్ష్మి గారిని పాపం కాంగ్రెస్ పార్టీలో ఉంది, తర్వాత ఎందుకో మరి అయిపోయింది కాబట్టి వచ్చింది టీడీపీలోకి వచ్చింది. మొన్న ఆమెను పోటీ చేయనని చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బతిమాలు తీసుకొచ్చి అమ్మ నువ్వు పోటీ చేయమ్మా అని చెప్పేసి వాళ్ళు క్యాండిడేట్ లేడా పోటీ చేయడానికి. ఇంకా సమానంగా ఓటు పోటీ చేసే ఇచ్చిన ఎవరికి లేదండి. ఏదైనా 15-20 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి ఎదురు లేదు, డౌట్ లేదు. అక్కడ కూడా పోటీ చేయడానికి ఎవరు లేక పనబాక లక్ష్మి గారిని బతిమాలి తీసుకొచ్చి పోటీలో పెట్టారు. అయితే ప్రతిపక్షమైన బీజేపీ అవ్వని జనసేన అవ్వని ఇద్దరు పొత్తులో ఉన్నారు. బీజేపీ క్యాండిడేట్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ ఏం చెప్తుందంటే తిరుపతిలో మాకు చాలా మేరకు ఓట్ల శాతం అయితే ఉంది, ఈసారి తిరుపతి పార్లమెంట్లో మేమే గెలుస్తాము, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది మేమే కాబట్టి తిరుపతి ఎంపీ కూడా కన్ఫామ్గా మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది. బీజేపీ ఈ రాష్ట్రంలో జరిగిన మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ అసలు బీజేపీకి ఏమైనా వచ్చినాయా? మొన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బీజేపీ ఒక కార్పొరేట్ సీట్ కూడా వచ్చిందా? నాకు తెలిసి అయితే రాలేదు. జనసేనకు కూడా రాలేదు. మరి ఏ విధంగా ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటారు? ఏదో మీడియా ఉందని చెప్పేసి ప్రెస్ వాళ్ళు వచ్చారని చెప్పేసి ఏదో అవాకులు శవాకులు పేలడం తప్ప పోనీ మీకు మొన్న తెలియాలి కదండి. ఓటింగ్ చేద్దాం ఎంత వచ్చింది మీకు? రాష్ట్రం మొత్తం చూసుకుంటే 2% బీజేపీకి వచ్చినట్టుంది, 4% ఎంతో జనసేనకు వచ్చినట్టుంది, మొత్తం ఎంతో 6% ఎంతో వచ్చినట్టుంది. మీరిద్దరు పోటీ చేసి ఎంపీని గెలిచేస్తారా? ఏదో సామెత ఉంది, ఇంట్లో నెగ్గలేనాడు ఊళ్ళో నెగ్గుతానని ఏదో సామెత ఉంది. అలాగే నువ్వు మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లోనే నీకు ఒక కార్పొరేట్ సీట్ రాలేదు, నువ్వు వచ్చి ఎంపీ గెలిచేస్తావు. నువ్వు ఏమన్నా మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి, దానికి మనం సంబంధం చెప్పడానికి కూడా అసలు యూజ్లెస్ సార్ మాట్లాడకి సంబంధం చెప్పడం కూడా. అమరావతి భూ అక్రమాల సిట్ విచారణ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్టే అసలు ఎలా చూస్తారు మీరు దీన్ని? ఈ స్టే ఇచ్చిన విధానం హైకోర్టు ఈ ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు అక్కడ అవినీతి జరిగిందనేది అందరూ తెలిసిన విషయమే, జగం పెరిగిన సత్యం అది. ఎందుకంటే అసెంబ్లీ భూముల్ని వీళ్ళు సొంతంగా ఉపయోగించుకున్నారు, సొంతంగా వీళ్ళు కొనుక్కున్న తీసుకొని వీళ్ళు పరిధిలో వీళ్ళ వరకు వాడుకున్నదని అందరూ తెలిసిన విషయమే. వీళ్ళదారులు లబ్ధిదారులు పొందారు అనేది విషయం అందరూ తెలిసిన విషయం. ఇది జగం పెరిగిన సత్యం, దీంట్లో అందరూ తెలిసిన విషయమే. మన ఏపీ ప్రజలకి ఏంటి, ఆల్మోస్ట్ ఇండియన్ సగం మంది తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాల గురించి తెలిసిన విషయమే. భూ సేకరణ అని చెప్పేసి ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు లబ్ధి పొందారనే విషయం కూడా అక్కడ ఉన్న ప్రజలకు, అమరావతి ప్రజలకు కానీ మన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది తెలియనంటే ఎవరు లేరు. దీంట్లో స్టే తెచ్చుకోవడం పెద్ద చంద్రబాబు నాయుడుకి స్టే తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, కోర్టుకి వెళ్ళిపోయి తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ నుంచి ఉన్నది, చంద్రబాబు నాయుడు కేసులు అన్నిటి కూడా తెచ్చుకున్న విషయాలే. ఎందుకంటే అటు లక్ష్మీ పార్వతి చేసిన కేసులు కానీ ఇంకా వేరే చిన్న కేసులు కానీ స్టే తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటు ఫస్ట్ నుంచి. అదేమంటే నీతి పొరుని అంటాడు సహకరించాడు, స్టే తెచ్చుకుంటాడు వెళ్ళిపోయి. అది మన జగమరికి సత్యమే కదా, దీని గురించి ప్రజలందరూ తెలుసు. అయితే 2 ఏడాదులు అవుతుంది జగన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన తీరుని ఎలా చూస్తున్నారు? ఏమండే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో దరిదాపుకు 2 సంవత్సరాలు పైన అవుతుంది జగన్ వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన ఎలా చేసి అనేది ఒక మన ఏపీ స్టేట్లో అడగవసల, మన ఇండియా మొత్తం చూసుకున్నా కానీ ప్రతి రాష్ట్రం కూడా జగన్ గురించి చెబుతుంది, జగన్ గురించి మాట్లాడుతుంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అక్కడ కూడా జగన్కి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా ఉంది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో కూడా జగన్ గురించి మన ఏపీ ప్రజలు తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవడం విషయం కాదు.
మన ఇండియా వైడ్గా మొత్తం ప్రతి రాష్ట్రం గురించి కూడా జగన్ గురించి మాట్లాడుకుంటున్నారంటే జగన్ లాంటి సమర్థమైన నాయకుడు మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటే జగన్ ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన చేశాడో చేయగలిగిన చేయటం బట్టే కదా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటిది దీని గురించి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిపాలన సుపరిపరిపాలన చేస్తే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల చూపు కూడా ఈ రాష్ట్రం వైపు ఉంటుంది. అంటే అంత ఇదిగా ఉందంటే మన తెలుగు రాష్ట్రం మీద మన ఉందంటే ఏపీ మీద ఉందంటే జగన్ పరిపాలన ఎంత బాగా చేశారో అర్థం చేసుకోవచ్చు. అది ఉదాహరణ. ఎందుకంటే ఆయన గురించి మనం డబ్బా కొట్టినా చెప్పవసరం లేదు. మన ఇండియన్స్ మన అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా చెప్తున్నారంటే ఆయన పరిపాలన అంత బాగుంది, సూపర్ పరిపాలన చేశారని చెప్పొచ్చు. దాని అయితే పరిపాలన బాగుంది అని అంటున్నారు. ఇప్పుడు విజయవాడలో చూసుకున్నట్లయితే అభివృద్ధి పనులు ఎంత మేరకు జరిగాయి అంటే రోడ్లు అవ్వని, డ్రైనేజ్ అవ్వని, అయితే మున్సిపాలిటీస్లో వర్కింగ్స్ అవ్వని, ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, రోడ్లు ఏ రకంగా వేస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో, దాన్ని ఎట్లా చూస్తున్నారు? అవండి, అన్ని నియోజకవర్గాల్లో పని బాగానే జరుగుతుంది. ఈ ఒక పలానా నియోజకవర్గంలో పని జరగట్లేదు విజయవాడలో అనేది ఏం లేదండి. అన్నీ నియోజకవర్గాలు జరుగుతుంది. ఆల్రెడీ అంతకుముందేమో కరోనా వచ్చింది, కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అందరూ తెలుసు దరిదాపుగా 1 ఇయర్ అందరూ లాస్ అవునా. ఆ టైంలో కూడా ప్రజలకి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఎవరంటే మన వైఎస్ జగన్. ప్రజల కోసం నిత్యం తప్పించే వ్యక్తి, ఏదో ఒక వాళ్ళకి చేయాలనే తపన పడే వ్యక్తి ఎవరంటే జగన్. అలాంటి వ్యక్తి మన విజయవాడలో ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా పని చేస్తున్నారు. అది రోడ్లైనా కానివ్వండి, శుభ్రత పరిశుభ్రత కానివ్వండి, ఏదైనా కానీ బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఒక విజయవాడ వాసుకి నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు నగర పంచాయతీలు అయిపోయాయి, తర్వాత తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తుంది. అవును, బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అలాగే ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఇవి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా సమర్థవంత నాయకుడికే ఓటేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నేనైనా మీరైనా కానీ ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఒక ఛానల్లో జాబ్ చేస్తారంటే ఆ ఛానల్ మంచిది అది బాగుంటేనే కదా మీరు జాబ్ చేయగలుగుతారు. అలాగే ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఏ నాయకుడైతే పరిపాలన సుపరిపాలన చేస్తాడో, ఏ నాయకుడైతే ప్రజల కోసం మంచి చేస్తాడో, ప్రజల్ని ఏది ఏదన్నా ఏది వచ్చినా కానీ ఆదుకుంటాడో ఆ నాయకుడిని ఎన్నుకుంటాం మేము. ఎవరైనా సరే అలాంటి నాయకుడిని ఎన్నుకుంటాం. ఏదో 100 హామీలు ఇచ్చేసి ఏదో లాస్ట్కి వచ్చారు ఒక స్క్రీన్ ప్లే చూపించే నాయకుడిని ఎన్నుకోరు కదా ఎవరైనా. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో దాకొద్దు, మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు గురించి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మన గుంటూరు రాష్ట్రంలో, బుద్ధున్నోడు ఎవడైనా గుంటూరుడు వైఎస్ఆర్సీపీ జగన్కు ఓటేస్తారన్నారు అన్న అడిగాడు ఎవరు మన నారా చంద్రబాబు నాయుడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కలిగిన వ్యక్తి, ఒక దరిదాపుగా 3 సార్లు సీఎం చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు. మరి ఆయన స్వయంగా వెళ్ళాడు, పని జగన్ గారు ఉన్నాడు, ఎక్కడ సభ పెట్టలేదు, ఏరుడి మీదకి వచ్చి మనకు ఓటేయండి అని మమ్మల్ని గెలిపించాలని అడగలేదు. ఎందుకంటే నాయకుడు వచ్చి అడగాల్సిన అవసరం లేదు, నాయకుడు చేసిన పనినే మాట్లాడిద్ది అవునా. ఒక నాయకుడు వచ్చి నాకు ఓటేయని అడగవసరం లేదు. ఆ నాయకుడు ఏ అభివృద్ధి చేశాడు, ఏ మంచి పని చేశాడు చేస్తే ఆ మంచి ఓటింగ్ వేస్తుంది. అలాగే మరి చంద్రబాబు నాయుడు వచ్చి రోడ్డు అడిగాడు, మరి అదే గుంటూరులో క్లీన్ స్వీప్ అంటే ఏంటి? ప్రజలు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు ఇంకా చూడరు, జగన్ ఎవడైతే మంచి చేస్తారో, ఏ నాయకుడైతే మంచి చేస్తాడో ఆ నాయకుడు ఇంకా చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రాజధాని తరలిపోద్దని చంద్రబాబు నాయుడు చాలా స్పీచ్ చేస్తే అక్కడ గుంటూరులో ఇచ్చాడు, ఎవరు లోకేష్ గారికి వెళ్ళి అంతకని. కానీ అక్కడ అమరావతి ప్రజలే ఎందుకు వేశారు అంటే 3 రాజధానులకు వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో డెవలప్ చేశాడు, పిచ్చి పిచ్చిగా మన రెవెన్యూ మొత్తం పెట్టేశాడు. ఏమైంది? తెలంగాణ వచ్చేసింది, తెలంగాణకి చేతులు అప్పచెప్పేసి భయపడి వచ్చాడు అక్కడి నుంచి. ఏది ఓటు నోటికేసి తెలిసి విషయమే కదా అందరికీ, భయపడి వచ్చాడు. ఈసారి కూడా ఇంకో తెలంగాణ కాకూడదని మన అమరావతి ప్రజలు, నిజంగా చాలా మంచి వ్యక్తులు వాళ్ళు, అమరావతి ప్రజలు కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం బాగుంటాం కాదు, మన ఒక్క ప్రాంతం బాగుంటాం కాదు, మన స్టేట్ మొత్తం బాగుండాలని వాళ్ళు మంచి హృదయంతో, వాళ్ళు సుహృదయంతో నిజంగా ఎందుకే మాటకు వాళ్ళు మెచ్చుకోవచ్చు అమరావతి వాళ్ళని. రాజధాని మా ఒక్కరికి ఉండాలనే స్వార్థం లేదు వాళ్ళకి. 3 ప్రాంతాలు మన రాష్ట్రం మొత్తం బాగుండాలని వాళ్ళు నిజంగా చాలా కోరుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత భ్రమ పెట్టాడు వాళ్ళని, కానీ 28 గ్రామాల ప్రజలు మాత్రం మనం బాగుంటే అట్టగారా బాబు, మనం బాగుంటాం కాదు మన రాష్ట్రం బాగుండాలని వాళ్ళు జగన్ గారికి ఓటేశారు, జగన్ గారు తీసుకున్న నిర్ణయానికి ఓటేశారు వాళ్ళు. అయితే మీరు జగన్ గారి సంక్షేమం వల్లే, జగన్ గారి పరిపాలన తీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవని
ఏ ఎలక్షన్స్ లోనే అవ్వని వైఎస్ఆర్ సిపినే గెలుస్తుంది అని అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అధికార బలం వల్లనే ఇది జనాలకి ఈ డబ్బు అలాగే మందు ఇవన్నీ పంచడం వల్లే భారీ మొత్తంలో ఓట్లు కొల్లగొట్టారు. అలాగే జనాల్ని భయభ్రాంతుల్ని చేశారు. ఎవరైనా ఓటు వేయకపోతే మీ సంక్షేమ పథకాలని ఆపేస్తాము అని చెప్పేసి తెలుగుదేశం ఆలోపిస్తుంది. ఇది చాతగానుడు మాట్లాడే మాట. ఇది చాతగాని యదవులు ఇంట్లో కూర్చొని మాట్లాడే మాటలు. ఇది భయపిస్తున్నాయి. ఏమండే ఈ రోజుల్లో భయపడే ఎవరు లేడు. సోషల్ మీడియా ఉంది, న్యూస్ ఛానల్ ఉంది, ఎవడ భయపడట్లే ఎవరికి. ఒక వైఎస్ఆర్సీపీకి భయపడలేదు తెలుగుదేశానికి, బీజేపీకి, లేకపోతే ఉన్నారు కదా మన పవన్ కళ్యాణ్, జనసేనకి ఎవడ భయపడలే. ప్రజలు ఏంటంటే జగన్ చేసిన సంక్షేమ పథకాలను చూశారు. ఈ 2 సంవత్సరాల్లో జగన్ ఏం చేశాడు చూశాడు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఏం చేశాడు చూశారు. జగన్ 2 ఏళ్ళలో ఏం చేశాడు చూశాడు. జగన్ చేసిన మంచి పనులకి జగన్ ఇలాంటి నాయకుడిని మనం గెలిపించుకోకపోతే మన భవిష్యత్తు ఉండదని ప్రజలు వాళ్ళు సంతోషం చేసిన ఓట్లు. అంతేగాని భయభ్రాంతులైపోయి పవన్ కళ్యాణ్ అదే కనుక మనకి మీకు ఓటు అయిపోతే ఫెన్షన్ తీసేస్తాను, మన సినిమా డైలాగ్ లేదు, ఒక స్క్రిప్ట్ మీద రాసుకునే మన పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్తున్నాడు అన్నమాట. ఇది పిచ్చి మాటలండి. జనాలు కూడా ఎవడు భయపడి ఓట్లేడు. ఓటు అనేది వాళ్ళ స్వతంత్రం హక్కు. వాళ్ళు ఏ దేని వస్తే దానికి వేస్తారు. అంతేగాని భయపడేసింది కాదు, సంతోషంతో జగన్ వేసిన ఓట్లు. ఇలాంటి నాయకుడికి మనం ఒక ఓటు మిస్ అయినా మిస్ అవ్వకూడదని వృద్ధుల కాడ నుంచి ఓపిక లేని వాళ్ళు కూడా వచ్చి ఓటేసిన ఓట్లు జగన్ కోసం. అదే ఒక సమర్థవంతుడు నాయకుడికి ఒక ఓటు కూడా వేస్ట్ అవ్వకూడదు అని వేసిన ఓట్లు. ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడితే, మన బ్రహ్మ పెట్టిన పిచ్చి పిచ్చి పెట్టిన మన చంద్రబాబు నాయుడు మాట్లాడితే, ఇంకోళ్ళు ఉన్నా చూడండి అక్కడ మన తిరుపతిలో అంతకుముందు ఒక డైలాగ్ వేశారు ఎవరు, బైబిల్ పార్టీ గెలవాలా లేకపోతే ఈ పార్టీ ఏది మన ఈ బండి ఈ పార్టీ గెలవాలా మన. అది చాలా తప్పు మాటలండి. ప్రజలు ఎవరైనా సరే మంచి చేసే ఓటికే వెనక చూస్తారు. ఇప్పుడు మంచి ఇంకా చూస్తారు కానీ చెడు ఇంక ఎవరు చూడదు కదా. చూస్తే ఎవడు బురదలో కాలేస్తాడా? ఏడు కదా, ఒక 5 సంవత్సరాలు వేసాము బురదలో, కడుక్కున్నాం శుభ్రంగా, జంగల్లాంటి నాయకుడికి వేసాము, కడుక్కున్నాం ప్రశాంతంగా ఉంటున్నాం, మళ్ళీ తీసుకెళ్ళి బురదలో వేయలేం కదా కాలు, ఏం వేయలేం కదా, ఎవడు చేయడు కదా పని. ఇవన్నీ పిచ్చి మాట్లాడండి. ఏంటంటే చేతగానోడు చెప్పే మాటలు ఇవి, అర్థమైందండి. కనీసం ఎవరికి డిపాజిట్లు కొట్టాలా? టీడీపీ చూసాము, జనసేన చూసాము, ఈ అంతా ఇక పవన్ కళ్యాణ్ అంటారా? పవన్ కళ్యాణ్ ఎవడు పట్టించుకోడు. ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్ పెట్టుకుంటాడు మాట్లాడు, నేను ఉన్నానులే అనుకుని అంతే. చంద్రబాబు నాయుడు అంటారా? చంద్రబాబు నాయుడుకి భ్రమ లేదు ఇక, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలియట్లే. పాపం ఆయనకి ఏంటంటే, పాపం నేను అనుకునేది ఏంటంటే వయసు మించిపోయింది కదా, వయసు ఆల్రెడీ 70+. ఇక పాపం ఆయనకి మైండ్ ఒకసారి ఉండి ఉండక ఏం మాట్లాడుతున్నాడు, ఇక ఆయన కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ అంటారా? బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏ టైంలో మా మైండ్లో పురుగు తిరిగితే అర్థం కాదు, ఏ టైంలో ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియట్లేదు. భగవద్ గీత పార్టీయా, బైబిల్ పార్టీ అంటే పార్టీలకి ఇది పెడతాం ఏంటండి? నాకు అర్థం కావట్లే. దేవుళ్ళు పోల్చడం ఏంటండి? ఇప్పుడు తప్పు కదా మాట. అసలుకి అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఓటేరు కదా. నువ్వు మంచిగా ఉండు, మంచి నిలబడి ఓట్లు అడుగు, వేస్తారు నీకు ఖచ్చితంగా. నువ్వు జెన్యున్ పర్సన్ అనుకో నీకు ఓటేస్తారు, నువ్వు రాంగ్ పర్సన్ అనుకో నీకు ఎందుకు ఓటేస్తారు? అంతే కదా, ఎవడైనా మంచి చేసేవాడు నాయకుడు అంకా చూస్తారు అంతే. అది జగన్ చేస్తున్నాడు కాబట్టి జగన్ అంక జనాలంతా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని సీట్లు ఇన్ని వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని వచ్చినాయి అంటే అది కేవలం జగన్ చేసిన పరిపాలన బట్టి వేసిన ఓట్లే. ఇక్కడ క్యాండిడేట్లు చూడలే. ఇంకో విషయం కూడా చెప్పనా, ఇక్కడ కార్పొరేటర్ ఎవరు, ఏ డివిజన్ కార్పొరేటర్ ఇతను ఏంటని చూడలే. జగన్ చూశారు అంతే. సింబల్ ఎవరు? జగన్. ఆ జగన్ చూసి వేసిన ఓట్లే. కార్పొరేటరు పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని కాదు. మనకు పథకాలని నెరవేర్చేది ఎవరు? జగన్. మనకు ఏ పథకం కావాలన్నా వైఎస్ఆర్ తరఫున మనకు అవుతుంది. అందుకని అభ్యర్థి ఎవరైనా కానీ మనకు జగన్ ఉన్నాడు, పైన ఎవరు జగన్ ఉన్నాడు అని జగన్ చూసేసిన ఓట్లు ఇవ్వండి.